జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 15వ డివిజన్‌లో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత 12 రోజులుగా 15వ డివిజన్‌లో జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగిసింది. చివరి రోజున 72వ సచివాలయ పరిధిలో డివిజన్‌లలోని గాయత్రి రోడ్‌లో వైసీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డివిజన్‌లో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 10 కోట్లతో ప్లాంట్ను ఆధునీకరించామన్నారు. శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించి పార్క్ స్కూల్ను నిర్మిస్తున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అవినాష్ సహాయంతో 98% మేర అమలు చేశామని వివరించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 15వ డివిజన్లో దాదాపుగా 12 రోజుల నుంచి 5 సచివాలయం ప్రాంతంలో ప్రతి ఇంటికి గర సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదే విధంగా పెద్దలో మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆళ్ల చల్లారావు గారు ఒక నాయకత్వంలో, నేను కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు కానివ్వండి, స్థానికంగా 15వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సిపి యువ నాయకులు, మహిళా నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బంది, డ్వాక్రా ఎవరైతే మహిళలు ఉన్నారో, ఆర్పీస్ ఉన్నారో, ప్రతి ఒక్కరు గర ఎంతో ఉత్సాహంగా అందరు గర సహకరించి ఈరోజు ఈ యొక్క 15వ డివిజన్లో దాదాపుగా 12 రోజులు ప్రతి ఇంటికి గర వెళ్ళటం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మొదటి రోజు నుంచి ఈరోజు దగ్గర మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్గా దుర్గా గారు బాధ్యత చేపట్టిన తర్వాత దాదాపుగా 12 కోట్లతో ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు, ఆ 12 కోట్ల గర రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, శ్మశానాలయం, ఏదైతే బరియల్ గ్రౌండ్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా స్కూల్కి స్థలం సేకరించి దాన్ని మనం దాన్ని స్కూల్ కట్టే విధంగా కలెక్టర్ గారు ఇది చేసుకోవటం కానివ్వండి, 5 కోట్లతో వాటర్ ట్యాంకు నిర్మించుకోవటం కానివ్వండి, అదేవిధంగా నారు నేరు కింద స్కూల్స్ డెవలప్ చేసుకోవటం కానివ్వండి, 14 కోట్లతో ఏదైతే ఎస్టీబీ ప్లాంట్ ఉందో అది వాసన రాకుండా అన్ని గర డెవలప్ చేసుకునే విధంగా ఈరోజు 15 డివిజన్లు మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ యొక్క నగరంలో అభివృద్ధి లేదని చెప్పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 21 డివిజన్లు ఉన్నాయి, ఏ డివిజన్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తాం, ఈ మొత్తం నగరంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వం ముందుకెళ్తాంది. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మఒడి, నారు నేరు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, ఇలా స్థలాలే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 25 స్కీమ్స్ ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజానికానికి మేము అందిస్తాం గారు జరుగుతాయని చెప్పేసి అందరూ చెప్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే ప్రజలు గారు ఈ యొక్క 12 రోజులు మాతో ప్రతి ఇంటికి గారు వచ్చి మాతో పాటు నడిచి, గతంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చల్లారావు గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తర్వాత ఎటువంటి అభివృద్ధి గర ఈ ప్రాంతంలో జరగకుండా, మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అయితే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాన్ని దత్త తీసుకున్నాయని చెప్పిన అబద్ధం చెప్పి చివరికి అభ్యర్థి గారు పెట్టలేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాం. కానీ మేము అలా కాదు, ఏ మాట అయితే చెప్పామో, ఎలక్షన్ సమయంలో ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం. తప్పకుండా స్థానిక ప్రజానికం ఈ యొక్క మా ఒక పాదయాత్రలో చెప్పిన మిగిలిన కొన్ని కొన్ని ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ గర నేను డిప్యూటీ మేయర్ గారు, చల్లారావు గారు, అందరు గర కమిషనర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, మేయర్ గారి దగ్గర అందరి గర ప్రస్తావించి అవన్నీ గారు పరిష్కరిస్తాం గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే 15వ డివిజన్ల గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, ఏదైనా చివరి రోజైనా గత 12 రోజుల నుంచి ప్రతి డివిజన్లో ప్రతి గుమ్మాన్ని కూడా టచ్ చేస్తుంటే, నేను ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చి ఈరోజు ప్రతిదీ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూలతో ఆహ్వానిస్తున్నారంటే దానికి నేను
పదిహేనవ డివిజన్ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అవినేష్ గారికి చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి ఒక పక్క చూపిస్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తూ ఏదైతే ఇచ్చిన హామీ చెప్పాడంటే చేస్తారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఇక్కడున్న అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు గత మూడున్నరేళ్ల నుంచి తూర్పు నియోజకవర్గం అంటే అభివృద్ధి పదం అనే దానికి నిదర్శనమే మోడల్ డివిజన్గా నా యొక్క పదిహేనో డివిజన్నే నేను చూపించుకుంటూ ఈరోజు నేను ప్రతి గుమ్మానికి వెళ్తాం జరుగుతుంది. నిజంగా దీనికి సహకరించిన మన దేవినేని అవినాష్ గారికి అభ్యర్థి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అనౌన్స్ చేశారో రేపు ఫస్ట్ గెలిచిన సీటు అవినాష్ గారు అని చెప్పే విధంగా మా పదిహేనవ డివిజన్ ప్రజలందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కృతజ్ఞత భావం అనేది మేము రేపు 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీవిస్తాం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు పలానా మా నాన్నగారి యొక్క మాజీ డిప్యూటీ మేయర్ గారు అప్పుడు చేసిన నెహ్రూ గారి యొక్క హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో కానీ ఈరోజు మళ్ళీ ఇంత నా హయాంలో అవినాష్ గారి హయాంలో ఆయన తనయుడు హయాంలో ఈరోజు అలా చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కాలువ పక్కన ఉన్న వాళ్ళకి నీటి మంచినీటి సమస్య అనేది ఇంతవరకు ఎవరూ చేయలేనిది ఈరోజు అవినాష్ గారి నాయకత్వంలో నేను చేయడం జరిగింది. ఇంటింటికి పైప్ కనెక్షన్ మరియు 6 రోడ్లు అనేది 72 సచివాలయంలో ఒకే లెవెల్గా కింద పైన అనుకున్న తారారపణ మోడల్ డివిజన్ అని చేసి చూపించే విధంగా ఈ 6 రోడ్లు కూడా 2 కోట్లతో నిర్మించడం జరిగింది. ఎస్టీపీ ప్లాంట్ అనేది ఏదైతే అక్కడున్న ప్రజలు వాసన వస్తుందని చెప్తే అవినాష్ గారు అక్కడున్న అధికారులతో మాట్లాడి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే యూనిడో ద్వారా 14 కోట్లతో ఆధునీకరణ చేయడమే కానీ మరోపక్క మా యొక్క కృష్ణలంక ప్రాంతానికి అన్నిటికీ కూడా వాటర్ సమస్య అనేది ఉండేది కృష్ణానది పక్కనైనా ఈ యొక్క యాసకాలంలో ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 10 MG వాటర్ ప్లాంట్ నిర్మిస్తాం 5 కోట్లతో మంత్రి గారితో మొన్న కూడా శంకుస్థాపన ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఇక్కడున్న శ్మశానవాడి పక్కన ఎప్పటి నుంచో అది యొక్క ఆక్రమణకు గురైన స్థలాన్ని కూడా ఈరోజు 1.2 ఎకర్స్ని మన విఎంసీకి అప్పగించి ఈరోజు ఆ స్థలంలో ఒక పార్కు మరోపక్క స్కూలు ఏర్పాటు చేసి దానికి సహకరించిన మన మేయర్ గారికి కానీ మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి అక్కడ స్కూల్ నిర్మిస్తానికి ఆయన పర్మిషన్ ఇవ్వడానికి అవినాష్ గారు చొరవ తీసుకుని ఈరోజు అక్కడ త్వరలో మేము ఇచ్చిన హామీలో లాస్ట్ మిగిలిన ఆ స్కూల్ కూడా నిర్మిస్తామని చెప్తాం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇచ్చిన 98% హామీలు అనేది నేను నెరవేర్చగలిగానంటే ఎలక్షన్స్ టైంలో ఏదైతే నేను హామీ ఇచ్చానో ప్రతిదీ నెరవేర్చాను. ఈరోజు అది చూపించుకుని నేను ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత చల్లగా బాగుండి ఇన్ని చేయగలుగుతున్నానంటే అక్కడ జగనన్న ఎంత ఇదిగా సంక్షేమ ప్రతి మహిళలకు కూడా ఈరోజు పథకాలు అందుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం జరుగుతుంది. ఇంతవరకు పథకం అంటే ఒక డ్వాక్రా మహిళలు గుర్తొచ్చేవాళ్ళు కానీ ఈరోజు అమ్మఒడి నుంచి ప్రతిదీ కూడా మహిళలకు చెందుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మిషన్ వేస్తామని కాపు నేస్తామని ఎంతోమందికి ఎన్నో పథకాలు ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 30 ఏళ్ళు సీఎం కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈరోజు 12 రోజులు చాలా చక్కగా జరిగి నాకు సహకరిస్తున్న 15 డివిజన్ ప్రజలు నా అన్నదమ్ములకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు గడప గడప అంత బాగా చేసినందుకు తప్పకుండా ఇదే యూనిటీగా మళ్ళీ అవినాష్ గారిని నాకెంత సహకరించి మనం ఎంత నన్ను మెజార్టీతో గెలిపించారో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా మంత్రిగా తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్తూ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు 15వ డివిజన్లో గడప గడపకి యాత్రకు 12 రోజులు మీటి 15వ డివిజన్లో చేస్తున్నాం. ఈరోజు లాస్ట్కి ఈరోజు మనం గాయత్రి రోడ్లో క్లోజ్ చేయడం జరిగింది. దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రతి డివిజను గడప గడప చేస్తూ అందులో భాగంగానే 15వ డివిజన్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలుగా నుంచి 11 ఇంటి దాకా తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్తున్నారంటే అతను చేసేటువంటి తిరిగేదండి సేవ, ప్లస్ అతను చేసినటువంటి డెవలప్మెంట్ని ప్రజలు మంచి ఆదరిస్తున్నారు. అలాగే 15వ డివిజన్లో మేము పాపని నా కూతురు ని డిప్యూటీ మేయర్ చేసిన అవినాష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పాలి. ఏదైతే అవినాష్ గారు మా పాపకి టికెట్ ఇచ్చారో ఆ రోజే చెప్పాం అభివృద్ధి చేయడానికి అంకులు బాగా అభివృద్ధి చేయాలి, మనం డివిజన్ బాగు చేయాలన్నందుకు ఏదైతే మాట చెప్పారో ఆ విధంగానే మేము ఆ డివిజన్ 12 కోట్లు పెట్టి రోడ్లే కానీ ట్రైన్లే వేసాం. అవి కాకుండా 5 కోట్లు పెట్టి వాటర్ ట్యాంకే కానీ ఎస్టీపీ ప్లాంట్లో మన అండర్గ్రౌండ్ అనేది దాంట్లో కూడా మేము 14 కోట్లు పెట్టి చేస్తున్నాం. అవి కాకుండా 4 కోట్లు పెట్టి రోడ్లు కానీ ట్రైన్ కానీ పెట్టాం. ఇవన్నీ లెక్క కాకుండా 12 కోట్లు ట్రైన్లు పెట్టి అభివృద్ధి చేసాం. ఏదైతే ఖాళీ స్థలం శ్మశానం మన హిందూ శ్మశానం పక్కన ఖాళీ స్థలం 2 ఎకరాల లోపు ఉంటే దాన్ని అనేకరంతం అయిపోతుంటే దాని చుట్టూరు పారీ కట్టించి ఇప్పుడైతే గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము పోరాడి నెహ్రూ గారు కొత్త ఇష్యూ జరిగితే కూడా ఆయన పైకి వెళ్ళి గ్యాప్ తీసుకోకుండా లింగితో ఉండి లింగితోనే వచ్చేసి అక్కడ కూర్చుని ఫైట్ చేసి ఆ స్థలాన్ని కాపాడినటువంటి మహానాయకుడు ఆయన. ఆయన గుర్తింపుగా దాంట్లో నేను హై స్కూల్ కట్టాలని నా చిరకాల కోరిక.
దాన్ని మేము ఎలక్షన్ లో చెప్పాము తప్పనిసరిగా ఎలక్షన్ లో చెప్పిన విధంగానే హైస్కూల్ కడతాం పక్కనే పార్క్ కడతాం అదే ఆ పార్క్ కూడా అవనే దేవనేని నెవరు గారి కింద మేము ఆయనకి అంకితం చేస్తాం ఆ పార్క్ కూడా ఎక్కడ లేని విధంగా పార్క్ డెవలప్‌మెంట్ చేస్తాను అదే విధంగా ఏదైతే మనం ఎలక్షన్ లో మానిఫెస్టో లో మేము చెప్పాము అన్ని రకాలుగా 98% మేము చేయగలిగాం మీరందరూ అందరూ కూడా 15వ డివిజనే కాదు కృష్ణలంక ప్రాంతం అంతా కూడా అవినేష్ గారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి వార్డులో కూడా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి కష్టకాలంలో ఏ డివిజన్ లో ఏ నియోజకవర్గంలో చేయని డబ్బులు తీసుకొచ్చి 500 కోట్లు తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసిన మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పొద్దున్నే 3 ఇంటికి లేచి ఆయన నిగ్గు సరి చేసుకుని 5 ఇంటికి రోడ్ ఎక్కుతాడు తప్ప ఒక హిస్టరీ బండి ఎత్తాడు 3000 పెట్టి పేపర్ల పుటాలు వేసుకుంటాడు ఈ 15వ డివిజన్ దత్తత తీసుకుని నేను భారీ మోడల్ డివిజన్ చేస్తానన్నాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా మేము వచ్చిన తర్వాత గాయత్రి రోడ్ కనీసి ఇక్కడి నుంచి మనం ఎర్రపోతే వారి విద్దాకా అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేకపోతే మేము ఎన్నోసార్లు చెప్పాము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకి చెప్పినా కూడా ఏమీ పట్టించుకోలేదు కానీ ఎలక్షన్ ముందు మొన్న ఎలక్షన్ ముందు ఏం చేశాడు షో చేసి రోడ్లు పగలబొట్టి పైపులు వేసేసాడు పైపులు ఎక్కడ తీసుకెళ్తామని మేము అడిగితే మీకు తెలియదండి మేము చేస్తాం అన్నాడు అసలు ఆ పైపులు కూడా కిందకి వెళ్ళిపోయినాయి ఆ పైపులు కిందకి వెళ్ళి కలపడానికి కింద సంపలేదు మేము అవినాష్ గారిని తీసుకొచ్చి మొత్తం క్లారిటీ ఇస్తే దానికి 1 కోటి రూపాయలు చిల్లర పెట్టి కింద పంపులైన వేసి ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 7 రోడ్లకి నీట్గా చేసి 7 రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు 2 కోట్ల 50 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసి ఇలా అద్భుతంగా హైట్ లేపుకుని అందరూ కూడా ఆయనకి ఆ రోడ్లు 6 రోడ్ల వాళ్ళందరూ నీరాజనం పడుతున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ అవినాష్ గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్లో మాకు అది తప్పకుండా మేము పూజ తప్పకుండా పనిచేసాం రేపు రాబోయే కాలంలో అవినాష్ గారు కష్టపడిన దానికి డెవలప్మెంట్ చేసిన దానికి మేమంతా కూడా మా 15వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా యూత్ అంతా కూడా కష్టపడి అవినాష్ గారిని మాకైతే ఏదైతే పాపకు మెజార్టీ ఇచ్చారో దానికి డబుల్ మెజార్టీ తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే చేసి నెహ్రూ గారిని 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కంకిపాడికి ఎమ్మెల్యే చేశారు అదేవిధంగా అవినాష్ గారిని ఈ తూర్పు నియోజకవర్గం నుంచి ఏకగ్రంగా ఎప్పుడూ మేము గెలిపించుకునే విధంగా మేము కూడా కష్టపడతాం ఈ నెహ్రూ గారు ఉన్నప్పుడు రావలంగేశ్వరంలో స్లమ్ ఏరియాలో ప్లాట్లు ఇచ్చాం మేము నుంచున్న కాడి నుంచి ముందు తూర్పు వేసుకోండి అవి 10,000 5,000కి అలా అమ్ము అప్పుడు ఉండేది ఈ రోజున అవినాష్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసి డ్రైన్లు వేసిన తర్వాత మనం ఇవాళ మొన్న 10 లక్షలు అమ్మారు అమ్మితే వద్దని మేము వద్దని చెప్తే ఆగిపోయారు ఇవాళ అది 50 లక్షలు అడిగితే ఇవ్వట్లేదండి 6 నెలల కింద 10 లక్షలు బేరం పెట్టింది ఇవాళ 50 లక్షలు అడిగితే ఇవ్వట్లేదు నెహ్రూ గారు ఫ్రీగా ఇచ్చి వీళ్ళందరికీ ఇడ్లు వేసుకోమని చెప్పారు నెహ్రూ గారిని జీవితాంతం రామలింగేశ్వర ప్రజలు మర్చిపోకూడదు ఎందుకంటే స్లమ్ గాంధీ కాలనీలో కానీ ఇక్కడ కానీ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చేసిన సేవ ఎందుకంటే పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అని అప్పుల్లోనే ఆయన కళ ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ప్రతి వ్యక్తికి 40 గజాలు 50 గజాలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళి ఈ రోజున 50 లక్షలు 40 లక్షలు అమ్ముకుంటున్నారు ఆ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం మనం తీసుకోలేము నెహ్రూ గారు ఆయన ఏ రకంగా చేశారో అదేవిధంగా అవినాష్ గారు కూడా అలాగే చేస్తున్నారు తప్పనిసరిగా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు అవినాష్ గారిని గెలిపించే బాధ్యత మనందరూ భుజస్కంధాల మీద ఉందని చెప్పి మరీ మీరు మా 15వ డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.